మాజీ జెడ్పీటీసీ మామ వర్ధంతి వేడుకలు గురజాలపట్నంలో స్థానిక నిగ్రెస్ వృద్ధాశ్రమంలో గురజాల నగర పంచాయతీ పరిధిలో ఉన్న జంగమేశ్వరానికి చెందిన మాజీ జెడ్పీటీసీ బాసిరెడ్డి ఇష్టకామిరెడ్డి మామ ఎనుమల వెంకటరెడ్డి 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుమల మురళీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, మాజీ జెడ్పీటీసీ బాసిరెడ్డి ఇష్టకామిరెడ్డి తన మామ వర్ధంతిని గత 12 ఏళ్లుగా ఇదే విధంగా పేదల మధ్య వృద్ధుల మధ్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామం అన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను మరిచే రోజులు, అటువంటిది తన మామ వర్ధంతి ఇన్ని సంవత్సరాలుగా ఈ విధంగా వృద్ధుల మధ్య చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని, వీరారెడ్డి అమరారెడ్డి, ఏపీపీ బండి వీరభద్రుడు, బంక జైనాన్, చిటిమాల ప్రసాద్, కనకం ఆదినారాయణ దత్తు, పలగాని చంద్రారెడ్డి, సీనియర్ పాత్రికేయులు అలరాజు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందుకోవటం, ఈ కార్యక్రమానికి మా ఇష్కారెడ్డి గారు వాళ్ళ మామగారి మీద ఉన్నటువంటి ప్రేమ అతిశయాలతో ఇవాళ 13 సంవత్సరాల నుంచి కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం నాడు ఆయన గుర్తు చేసుకోవడం, ఆయన మరణించిన రోజు పేదవాళ్ళందరూ కడుపు నింపాలనే ఒక సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇలా పేదవాళ్ళకి సంబంధించి ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడం ఎంతో హర్షించదగ్గ పరిణామం. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇష్టకారెడ్డి మామగారిని ఆదర్శంగా తీసుకొని, చాలామందిని మనం చూస్తూ ఉంటాం పబ్లిక్లో, వాళ్ళ పుట్టినరోజునాడు కానీ పెళ్లి రోజునాడు కానీ లేకపోతే ఇతర ముఖ్యమైన దినాలలో ఎన్నో రకాలుగా పార్టీలు చేసుకుంటూ అనేక ధన చాలా ఎక్కువ మొత్తంలో ధనాన్ని వృధా చేస్తూ ఉంటాం. అటువంటి వారందరూ కూడా ఆ ముఖ్యమైన రోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ముఖ్యమైన రోజుల్లో అలా వేస్ట్గా ఖర్చు చేసే బదులు ఆ డబ్బుని ఇలా అనాథలకు కానీ, పేదలకు కానీ, పేద విద్యార్థులకు కానీ, వృద్ధులకు కానీ అన్నదానం కానీ, లేకపోతే ఇలా డొనేషన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ జీవితాల్లో ఒక మరపురాని రోజుగా అవన్నీ గుర్తుంటాయని చెప్పి కూడా పిలుపునిస్తూ, ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని గత 12-13 సంవత్సరాల నుంచి వాళ్ళ మామగారి పేరు మీద జరిపిస్తున్నందుకు ముఖ్యంగా ఇష్టకారెడ్డి గారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను పిలిపించి ఇంత మంచి కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు ఇష్టకారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కుటుంబాలు, పెద్దలు, మన మాజీ జెడ్పీటీసీ బాసిరెడ్డి ఇష్టకామిరెడ్డి గారు, తన మామగారైన ఇనుముల వెంకటేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థం వారికి నివాళులు అర్పిస్తూ అధిగ్రహ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం సంకల్పించారు. ఈ సంవత్సరమే కాదు, ప్రతి ఏటా మర్చిపోకుండా వృద్ధులకి అన్నదానం చేయాలి. అన్నదానాల్లో కన్నా అన్నదానం మిన్న పేదవాడి కడుపు నింపితే అంతకన్నా పుణ్యం మరొకటి ఉండదు అనే ఒక ఉదాత్తమైన ఆశయంతో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇష్టకామిరెడ్డి గారి లాంటి అందరినీ కూడా మనం హృదయపూర్వకంగా అభినందించాలి. ఎందుకంటే మన కడుపు నింపుకోవడమే కాదు, పక్కవాడి కడుపు కూడా నిండాలి. అందరూ కూడా ఎలాంటి ఆకలితో లేకుండా, ఎలాంటి దారిద్రతో బాధపడకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనే ఒక ఉన్నతమైన ఆశయాలతో మానవ జీవితం సాగాలి. అప్పుడే మానవ జీవితానికి, మానవత్వానికి అర్థం, పరమార్థం చేకూరుతుంది. కాబట్టి ఇనుముల వెంకటేశ్వరరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన వద్దని సందర్భంగా దానికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మీ అందరికీ నమస్కారం. జంగమేశ్వరపురం గ్రామస్తులు ఇనుముల కుమల వెంకటేశ్వరరెడ్డి, మా బావగారైన ఇష్టకామిరెడ్డి గారు మామగారు చనిపోయే 9 సంవత్సరాల కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చనిపోయిన కానీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఎవరైనా కూడా వారి పెద్దల జ్ఞాపకార్థం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి వృద్ధాశ్రమం చేయడం కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అనాథలు, మనం ఎక్కడెక్కడ ఎన్నో చేస్తుంటాం, కానీ ఇక్కడ నిరుపేదలైన అనాథాల కార్యక్రమంలో ఈ ఆశ్రమంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. వాళ్ళ మామగారి జ్ఞాపకార్థం వాళ్ళు సతీమణి, అక్క అక్కమ్మగారు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వృద్ధాశ్రమంలో వారి జ్ఞాపకార్థం నిర్వహించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆ యొక్క దేవదేవుణ్ణి అల్లాని ప్రభుత్వం. మరి ఇనుముల వెంకటేశ్వర గారు వారి యొక్క 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆశ్రమంలో వాళ్ళ అల్లుడైన ఇష్టకామిరెడ్డి గారు మాజీ జడ్పీటీ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా రాష్ట్ర అదనప కార్యదర్శి ఎనుమల మురళీరెడ్డి గారు, ప్రిన్సిపల్ వైస్ చైర్మన్ బడేజాని గారు, మరి సోదరుడు కన్న ప్రసాద్ వైస్ చైర్మన్ గారికి, మాజీ ఎంపీ ఎంపీ యణదత గారికి,
న్యాయవాది వీరభద్రుడు గారు, పొన్నిమల్లి శ్రీనివాసరావు గారిని, మరి యాసవ నడిపిస్తున్న మన ఆనిగ్రహ శుద్ధ యాసవ గారికి ఈరోజు అందరికీ ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు అల్లుడు గారైనా మరి వారికి మాకు మా కుటుంబ సంబంధానికి అందరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల రాష్ట్ర అదనప కార్యదర్శి మాట్లాడతారు. పైతాకులు అనిపించేసి మంచి కావాలి ఒకసారి పెట్టి ఫలం వచ్చిందా సార్?